త్రాగుబోతులు సహవాసం చేసేవు కదా, ఇప్పుడు దాకా మోసగాళ్ళ సహవాసం చేసావు కదా, ఇప్పుడు దాకా నీ సమ్మూతిని నిన్ను బ్యాడ్ చేసేవారు సహవాసం చేసావు కదా, నీ ఇంట్లో భోజనం చేసి నీకే కీడుగా కీడు కల్పించే వారితో సహవాసం చేసావు కదా, అదే కానీ సహవాసం. సహవాసం చేసి ఎంతమంది పశ్చాత్తాపడట్లేదు, సహవాసం చేసినందుకు ఎంతమంది ఏడవట్లేదు. అలాంటి స్నేహితుడు కాదు. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, తన కుమారుని పరిశుద్ధుడు, నీతిమంతుడు, గొప్ప దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టేంత స్నేహం, పెట్టినంత స్నేహం కలిగిన మంచి స్నేహితుని సహవాసానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు అనామకుడు కాదు. ఒక ప్రాణ స్నేహితుడు దగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఒక ప్రాణ స్నేహితుడు ప్రాణం పెడతాడు మన కొరకు. ఒక మంచి స్నేహితుడు ప్రాణం పెడతాడు. నీకున్న స్నేహితులు ప్రాణం పెట్టే వాళ్ళేనా అయినా అయితే పర్వాలా. నీ క్షేమాన్ని కోరేటువంటి వారేనా నీ స్నేహితులు? నీ స్నేహితురాళ్ళు ఎవరు? నీతి మార్గంలో నడిపించేవారా? నీతి తప్పే మార్గంలో నడిపించేవారా? నీ దగ్గరే ఉండి నీ సొమ్ము తింటూ నీకు వ్యతిరేకంగా లేచిన వారా? నీ క్షేమాన్ని కోరేవారా? నీ ఇంట్లో ఉండి, నీ సహవాసములో ఉండి నీ బలహీనతలు తెలుసుకొని ఇతరుల దగ్గరికి వెళ్ళి నీ పరువు తీసేవారా? కడుపులో దాచుకొని నీకు సలహాలు ఇచ్చి మంచి మార్గంలో నడిపించేటువంటి వారా? ఎవరు నీ స్నేహితులు? ఈ రాత్రి ఆ స్నేహం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేనిప్పుడు 26 సంవత్సరాల నుండి నా ప్రభుతో నిన్ను సహవాసం చేస్తున్నాను. 26. నా ప్రభు ఎప్పుడైతే స్నేహం అయ్యాడో నా స్నేహితులు నేను విడిచిపెట్టుకున్నాను. ఆనాడే నా బూతుల స్నేహితుల్ని, నా పాపిష్ట స్నేహితుల్ని అప్పుడే విడిచిపెట్టుకున్నాను. ఇప్పటికీ వారు స్నేహితులుగానే ఉన్నారు కొంతమంది. నేను వారి నుంచి ఎప్పుడూ వేరయ్యాను. నేను ఎప్పుడైతే ప్రభు సహవాసానికి వచ్చానో నా సహవాసం వేరైంది, నా స్నేహితులు వేరయ్యారు. వేరే స్నేహితులు వచ్చారు నాకు. పరిశుద్ధులైన స్నేహితులు వచ్చారు, నీతిమంతులైన స్నేహితులు వచ్చారు, నా కొరకు ఏమండి కష్టపడే స్నేహితులు వచ్చారు, నన్ను అర్థం చేసుకునే స్నేహితులు వచ్చారు. ఎందుకంటే వీళ్ళంతా ఆ రాజ్యానికి సంబంధించిన స్నేహితులు కదా. నిన్ను పిలిచినప్పుడు వాడు ఎలాగో ఆ చెప్పని విడిచిపెట్టాడో, నిన్ను పిలిచినప్పుడు వాడు ఎలాగో ఆ నిత్యమైన సహవాసాన్ని విడిచిపెట్టాడో, నువ్వు దాన్ని విడిచి ప్రభుతో సహవాసానికి వస్తే నీ స్థితిగతులు మారవంటావా? ఒకసారి ఆలోచించండి. స్తోత్రం చెప్పగలరా? ఏసయ్య సహవాసంలోనే ఉన్నావా? సహజంగా దేవుని మనసు మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సహవాసం చేయాలంటే వారి టాటస్కు తగినటువంటి వారితోనే సహవాసం చేస్తారు. వారి టాటస్కు తగినటువంటి వారితోనే సహవాసం చేస్తారు. డబ్బున్నోడు డబ్బున్నోడుతోనే సహవాసం చేస్తాడు, చదువుకున్నాడు చదువుకున్నోడుతోనే సహవాసం చేస్తాడు, చదువులేని వాడు చదువులేనిటువంటి వాడితోనే సహవాసం చేస్తాడు. కానీ మనం పలు విధాలైనటువంటి వారు. మనం భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు, పాపంలో ఉన్నటువంటి వారు, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నటువంటి వారు. ఇంతగా ఎవడు ప్రేమించగలడో ఒకసారి మీరు చూపించగలరా? స్తోత్రం చెప్పగలరా? ఈ స్నేహం ఎంతమందికి కావాలి? ప్రభు స్నేహం ఎంతమందికి కావాలి? అబ్రహాము దేవునితో సహవాసం చేసి చెడిపోయాడా? హనోకు దేవునితో సహవాసం చేసి నాశనం అయ్యాడా? ఇస్సాకు, యాకోబు, బైబిల్లో ఉన్న భక్తులు ఏమండి, మోషే, వీళ్ళంతా ప్రభుతో సహవాసం చేసి చెడిపోయారా? కష్టాలు పడ్డారు, కష్టాలు పడ్డారు. నష్టపోలా, గుర్తుపెట్టుకోవాలి. వారు కష్టాలు పడిన మాట వాస్తవమే. వారు నష్టపోలా,
వారు నాశనం అవ్వాలా. ఈరోజు నీవు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి సహవాసం నువ్వు వ్యర్థమైంది అనుకుంటున్నావా? నేను అనవసరంగా ప్రభువు నమ్ముకున్నానే, మా వాళ్ళంతా నాకు దూరం అయ్యారు, మా వాళ్ళంతా కలిసి కట్టి నా మీద పగబట్టారు, ఎవరో రావటం లేదు, ఎవరో పోవటం లేదు, దేవుడు నమ్ముకొని తప్పు చేశానా? ఈ చర్చికి వచ్చిన తర్వాత మా చర్చి వాళ్ళు వెళ్ళేశారే, మా కులం వెళ్ళేసిందే, మా నామకార్థపు కులం, మా నామకార్థ బ్రతుకులు ఉన్నాయి కదా, స్టార్లు కట్టి సినిమా స్టార్ సినిమా పాటలు పెట్టి చర్చీల మీద డ్యాన్సులు వేసే స్టార్ ఉంది కదా, బ్యాచ్ ఒకటే, రాజకీయాలు చేసే బ్యాచ్ ఒకటి ఉంది కదా చర్చిల్లో. అర్థమవుతుందా? కుల పెద్దలకి అవకాశం ఇచ్చి త్రాగుబోతులు పెద్దలు ఏలే సంఘాలు ఉన్నాయి కదా, త్రాగుబోతులు పెద్దలు అందులో ఆ వారంతా నన్ను విరివేశారని బాధపడుతున్నావా? అక్కడ ప్రభు ఉన్నాడో లేడో నీ అంతరాత్మకు తెలుసు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ప్రభువుని తన సహవాసానికి పిలిచాడు. ఆయన నిన్నెప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు.